హై వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నాగార్జున సిమెంట్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. 11,400 పైన నిఫ్టీ స్థిరంగా కొనసాగడం మనం చూస్తున్నాము. 65 పాయింట్స్ ప్లస్ లో 11,405 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కొనసాగుతుంది. నిన్న కూడా మధ్యాహ్నం చూసాం, ఇదే స్థాయిలో చాలా పటిష్టంగా కనిపించింది. బట్ మిడ్ సెషన్ తర్వాత, ఎస్పెషల్లీ 2 తర్వాత మార్కెట్స్ లో సెల్ ఆఫ్ రావడం చూసాం. బట్ ఇవాళ కూడా చూడదా అలాంటి ట్రెండ్ ఏమైనా కనిపిస్తుందో అని చెప్పి. యాజ్ ఆఫ్ నౌ అయితే ఐటీ, మెటల్, పిఎస్యు బ్యాంక్, రియాలిటీ రంగ కౌంటర్స్ లో మంచి కొనుగోళ్ల మద్దతు మనకి కనిపిస్తుంది. ఆటో, మీడియా, ప్రైవేట్, ఐటీ, మెటల్, పిఎస్యు బ్యాంక్, రియాలిటీలో లాసెస్ మనం కనిపిస్తే, ఆటో, మీడియా, ప్రైవేట్ బ్యాంక్స్లో మాత్రం కొద్ది గొప్ప కొనుగోళ్ల జోరు కనిపిస్తుంది. అది కాకుండా స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ కనుక మనం చూసుకున్నట్టయితే, అదాని ట్రాన్స్మిషన్ 8% ప్లస్, బంధన్ బ్యాంక్, ఐషర్ 4% గెయిన్స్, బాష్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ లాంటి స్టాక్స్లో ఒక 4-5% దాకా గెయిన్స్ మనకున్నాయి. అండ్ పాలీక్యాబ్, ఐటీడీసీ, త్రిభువన్ దాస్, భీమ్జీ జవేరీ అండ్ V2 రిటైల్ లాంటి స్టాక్స్లో కూడా కొద్ది గొప్ప మనకి బయింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఇక వీక్ అవుతున్న స్టాక్స్లో టాటా మోటార్స్, మనం గత వారం, గత కొద్ది కాలంగా టాటా మోటార్స్లో మంచి బయింగ్ రావడం చూసాం. బట్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఇవాళ టాటా మోటార్స్లో ఉంది, 3% డౌన్. ఎయిర్టెల్, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్లో వీక్నెస్ ఉంది. ఇండియా బుల్స్ కౌంటర్స్లో పదే సెల్లింగ్ మనం ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ఇవాళ ఐబీ వెంచర్స్ 10% డౌన్, ఐబీ హౌసింగ్ 5% డౌన్. సో ఈ గ్రూప్లో కూడా మెల్లమెల్లగా స్టాక్స్ మల్టీ ఇయర్లోకి దిగి రావడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఆర్వీఎన్ఎల్, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్లో కూడా 4-5% దాకా వీక్నెస్ ఉంది. ఈవెన్ ఆర్బిఎల్ బ్యాంక్ కూడా ఒక 5% దాకా వీక్నెస్తో ట్రేడ్ అవుతుంది. ఇది ఇప్పటిదాకా మన మార్కెట్ స్నాప్షాట్ అనలైజ్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మళ్ళీ ఫ్యూజర్. సో ఆటో ప్యాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఐషర్ ఇవాళ 4-5% దాకా పెరిగింది. టాటా మోటార్స్ ఈ రోజు పక్కన పెడితే గత కొద్ది కాలంగా టాటా మోటార్స్లో యాక్టివిటీ ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి లాంటి స్టాక్స్లో ఫాల్ ఆగిపోయింది. కొద్ది గొప్ప ఆ స్థాయిలో పాజిటివ్నెస్ లేకపోయినా కాస్త నిలదొక్కున్నాయి. మేబీ ఇక్కడ కొద్దిగా మేబీ ఆటో ప్యాక్లో వర్స్ట్ అయిపోయిందని అనుకోవచ్చా ఫేజ్? దట్స్ వర్స్ట్ అయిపోయింది అనుకోవచ్చా, ఐ డోంట్ నో అండి. బట్ మనం లాస్ట్ 1 మంత్ నుంచి కంటిన్యూస్లీ చెప్తున్నాను, సెప్టెంబర్ క్వార్టర్ తర్వాత వస్తాయి ఆపర్చునిటీస్. అండ్ లాస్ట్ 1 మంత్ నుంచి డెఫినెట్లీ ఎవ్రీ ఫాల్ ఈజ్ బై అని చెప్తున్నాం. ఆటో ప్యాక్ అంటే ఇన్ జనరల్ ఆటో ప్యాక్ అని కాదు, టీవీఎస్ మోటార్స్ హెస్ డన్ వెరీ వెల్ ఈవెన్ ఇన్ ద ప్రీవియస్ క్వార్టర్. సో అలాగా కొన్ని కంపెనీస్ అంటే మనం ఆటో ఆన్సిల్లీ ప్యాక్లో భారత్ ఫోర్జ్, ఇటువంటి కొన్ని కంపెనీస్, బాష్ ఒకటి, ఇటువంటి కంపెనీస్ ఐ థింక్ దే హావ్ బీన్ కరెక్టింగ్ ఫర్ లాస్ట్ 1-1.5 ఇయర్ ఆల్మోస్ట్ 50% పైన కరెక్షన్ అయినాయండి. సో ఇటువంటి స్టాక్స్లో తప్పకుండా కొద్ది కొద్దిగా కొనుగోలు చేయాలని చెప్పి వి హావ్ బీన్ రిక్వెస్టింగ్ ఇన్వెస్టర్స్. తప్పకుండా ఐ థింక్ వర్స్ట్ అయిందో లేదో ఇట్స్ డిఫికల్ట్ టు సే, బట్ టైమ్ టు స్టార్ట్ నిబ్లింగ్ అంటే పికప్ ద స్టాక్స్ అట్ 1 ప్రైస్ పాయింట్ ఎట్లీస్ట్ నౌ. దాని తర్వాత కొద్దిగా దేర్ కెన్ ఆల్వేస్ బి ఏ కరెక్షన్. మనం ఇది అయిపోయింది, ఇంతకంటే వర్స్ట్ ఉండదు, ఇక్కడ నుంచి కిందకి వెళ్ళవని ఐదర్ సెక్టర్ పరంగా కానీ, కంపెనీ పరంగా కానీ, ఓవరాల్ ఇండెక్స్ పరంగా కానీ చెప్పలేము. అంటే మొన్న రీసెంట్లీ బీటెన్ డౌన్ దగ్గర నుంచి స్వల్పంగా అన్ని స్టాక్స్ అక్రాస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అండ్ ఈవెన్ లార్జ్ క్యాప్స్లో కొన్ని కరెక్ట్ అయినా, అదర్వైజ్ ఐ థింక్ స్వల్పంగా మనం బయింగ్ చూస్తున్నాం, ఎఫ్ఐఎస్ కూడా బయింగ్ చేస్తున్నారు. సో ఇన్ మై ఒపీనియన్ క్వాలిటీ ఆటోమొబైల్ స్టాక్స్ అండ్ క్వాలిటీ ఆటో ఆన్సలరీ స్టాక్స్లో కూడా కొద్ది కొద్దిగా కొనుగోళ్ళు మొదలు పెట్టచ్చండి. అంటే మనం లో నుంచి అబౌట్ 10-20% పెరిగినాయని దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో మనకి కొన్ని స్టాక్స్ రాబోయే 2-3 ఇయర్స్లో, అంటే ఆటోమొబైల్కి ఒక్కటే హెడ్విండ్స్, ఇంకా కొన్ని ఏమున్నాయంటే రాబోయే 6 మంత్స్లో వాళ్ళు BS6 ట్రాన్జిషన్కి మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఫేస్ చేస్తారు అంటే, గతంలో ఏంటి లిక్విడిటీ అండ్ డీలర్షిప్ దగ్గర ఇన్వెంటరీ లెవెల్స్ పేరుకుపోయినాయని చెప్పి కొద్దిగా మనం నెగిటివ్ సెంటిమెంట్ చూసాం. ఇప్పుడు ఆ డీలర్షిప్ దగ్గర, డీలర్స్ దగ్గర ఏదైతే స్టాక్స్ ఉన్నాయో అవి కాస్త ఎవాక్యుయేట్ అవుతున్నాయని చెప్పే వార్తలు చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి. అండ్ కొద్దిగా లిక్విడిటీ కూడా ఫ్లో అవుతుందని వస్తున్నాయి కాబట్టి, నెక్స్ట్ అదర్ ప్రాబ్లమ్ ఓన్లీ విచ్ ఇస్ ఏ స్ట్రక్చరల్ అండ్ ఏ పాలసీ ప్రాబ్లమ్ అనేది BS6కి షిఫ్ట్ అవ్వరు కాబట్టి, ఇన్ మై ఒపీనియన్ రాబోయే 3-6 మంత్స్ లోపల మాత్రం క్వాలిటీ ఆటోమొబైల్ స్టాక్స్ డెఫినెట్లీ షుడ్ బి బాట్ ఇన్ టు అండి, విత్ అట్లీస్ట్ 2-3 ఇయర్ వ్యూ. సో బాటమ్ అయిపోయిందా వీ కాన్ సే, బట్ ఇట్స్ టైమ్ టు స్టార్ట్ నిబ్లింగ్ ఇన్ ద మార్కెట్. ఓకే, మీరు అలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్తో ఉన్నారు. కొద్దిగా ఇవాళ బ్యాంక్స్లో ఎస్పెషల్లీ మనకి ప్రైవేట్ బ్యాంక్స్లో గెయిన్స్ ఉంటే, పిఎస్సి బ్యాంక్స్లో వీక్నెస్ ఉంది. అండ్ ఐటీ ప్యాక్లో కూడా ఎస్పెషల్లీ మనకి లాసెస్ చూస్తున్నాం, లైక్ కొద్దిగా ఎన్ఫీ లాంటి కౌంటర్స్లో. ఎనీ ట్రేడ్ స్పెసిఫిక్ సజెషన్స్? అంటే మార్కెట్స్ మళ్ళీ లాస్ట్ ఒక 3 డేస్గా చూసుకుంటే లోస్ నుంచి
బాగా ఒక 250-300 పాయింట్స్ దాకా మనకి పెరగడం చూసాము. అయితే ఇప్పుడు మన నిఫ్టీ ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ అని అనుకుంటున్నాము కరెంట్ లెవెల్స్లో, అంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది ట్రేడింగ్ పరంగా ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు అని మార్నింగ్ కూడా అనుకున్నాము. అయితే నేను అనుకోవడము ఈరోజు క్లోజింగ్ 11,400 పైన సస్టైన్ కాగలిగితే మార్కెట్లో కొంత షార్ట్స్ ఉండి మళ్ళీ కొంచెం నిఫ్టీ ముందుకు వెళ్ళవచ్చు. ఒకవేళ నిన్నట్లాగా నిన్న మనకు చూసాము సెకండ్ హాఫ్లో 2:30 తర్వాత ఒక్కసారి మార్కెటు దాదాపు ఎంత పడిందో ఎంత పెరిగిందో దాదాపు అంత కోల్పోవడం జరిగింది. అదే ఈరోజు కానీ జరిగితే మాత్రం మార్కెట్ నెక్స్ట్ రాను రోజుల్లో మళ్ళీ ఇంకో కొంచెం కిందకి, అంటే మళ్ళీ 11,200 టెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనప్పుడు కూడా రిజల్ట్ సీజన్ దృష్ట్యా మార్కెట్స్ ఒక రేంజ్లోనే కొనసాగవచ్చు, డ్రాస్టిక్ ఫాల్ ఉండకపోవచ్చు, అట్లని బాగా భారీ ఎత్తున పెరిగే అవకాశం కూడా పెద్ద కనపడలేదు. స్టాక్స్, ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే నేను అనుకోవడము బ్యాంక్స్ ప్రస్తుతం ఉన్న లెవెల్స్లో 1 or 2 days కోసము సెల్లింగ్ పొజిషన్ కరెంట్ లెవెల్స్లో తీసుకోమని సజెస్ట్ చేస్తాను. అయితే ఇప్పుడే కాదు, కొంచెం చూసుకొని అంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చూసి మార్కెట్స్ కొంచెం 11,400 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే అప్పుడు బ్యాంక్ నిఫ్టీని ఫ్యూచర్స్ని సెల్ చేయొచ్చు. తర్వాత బ్యాంక్స్లో ప్రధానంగా వీక్ ఉన్నదిగా వీక్ అంటూ ఉంటే ఎస్బీఐ చాలా వీక్ ఉందండి, కాబట్టి ఎస్బీఐని ఒకటి కరెంట్ లెవెల్స్లో సెల్లింగ్ అనుకూలంగా ఉంది, దాన్ని కూడా సెల్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. దాంతోపాటు యాక్సిస్ బ్యాంక్ కూడా 1 or 2 days కోసము కరెంట్ లెవెల్స్లో సెల్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. తర్వాత మెటల్స్ కొంచెం ఈరోజు వీక్గా ఉన్నాయి, అంటే ఫ్లాట్గా ఉన్నాయి. మెటల్స్లో కూడా కొంచెం కరెంట్ లెవెల్స్లో 1-2 రోజుల కోసం సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బయింగ్ వెళ్ళాలి అంటే మాత్రం ఇప్పుడు ఈ లెవెల్లో ఫ్రెష్ బయింగ్ అనేది నేను ఫ్యూచర్స్లో వద్దని చెప్తాను. కొంచెం కిందకు వచ్చినాక రిలయన్స్ ఆల్రెడీ మనం గతంలో చాలా సందర్భాల్లో రికమెండ్ చేశాము, దాన్నే కొనుక్కోవచ్చు. అయితే ఈరోజు ఇంకొక సెక్టర్ మనకి బాగా స్ట్రాంగ్ అయింది, అది ఆటోమొబైల్. లైక్ ఈరోజు టాప్ గైనర్స్ అన్నీ కూడా చూసుకుంటే ఆటోమొబైల్ స్టాక్సే ఉన్నాయి. అదే ఆటోమొబైల్ ఎంతవరకు సస్టైన్ అవుతుందో 1-2 రోజులు చూసుకొని ఆటోమొబైల్లో బయింగ్ వెళ్ళాలనుకుంటే ఎంఎండ్ఎం ఒకటి చాలా స్ట్రాంగ్ ఉంది. దీన్ని కూడా మనం 1 week బ్యాక్ రికమెండ్ చేసాం, బట్ ఎవ్రీ డిప్లో కూడా ఈ సిరీస్ కోసము ఎంఎండ్ఎంని కొనుక్కోమని సజెస్ట్ చేస్తాను. ఓవరాల్గా చాలా వరకు ఇక్కడ నుంచి మార్కెట్ ఎక్కువ స్టాక్ స్పెసిఫిక్ ఉండే అవకాశాలు ఉన్నాయండి. సో సూర్య గారు, మీరు ఎలాంటి ట్రేడ్ పర్స్పెక్టివ్ ఉన్నారు అండ్ ఎన్ని స్పెసిఫిక్ ట్రేడ్ రికమెండేషన్స్ ఈ పాయింట్లో ఉన్నాయి షార్ట్ సెల్లింగ్ చేయడానికి? సార్, ప్రస్తుతానికి మార్కెట్స్ అయితే ఒక టైట్ రేంజ్లో ట్రేడ్ అవుతున్నట్టుగానే చెప్పాల్సి ఉంటుంది. డౌన్ సైడ్లో నిఫ్టీకి 11,375 దగ్గర సపోర్ట్ అనేది ఉంది, సైడ్ మూమెంటం కొద్దిగా తీవ్రంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు మనకు సెక్టోరల్ వైజ్గా గమనిస్తే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్లో షార్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇందాక శిశు గారు అన్నట్టు యాక్సిస్ బ్యాంక్ కానీ, ఐసీసీఐ బ్యాంక్ కానీ, ఎస్బీఐ బ్యాంక్ వీటిల్లో పొజిషనల్ పరంగా 3-4% వరకు డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళమని చెప్తాను, హయ్యర్ లెవెల్స్లో కొద్దిగా స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఎనర్జీ సెక్టర్లో మనకి బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఈ రెండింటిలోనూ పొజిషనల్ షార్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఒక 3-4% డౌన్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి వాటిలో కూడా పొజిషనల్గా షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళొచ్చు. సో ఓవరాల్గా మనకి లాస్ట్ ఫ్యూ డేస్గా గమనిస్తే షార్ప్గా కొద్దిగా బౌన్స్ అయిన మెటల్ సెక్టర్లు కూడా సెల్లింగ్ అనేది వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, టాటా స్టీల్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ. ఓకే, ఫైన్. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ సాంబు శివరావు ఉన్నారు, అడగండి సాంబు శివరావు గారు. ఏదండి మ్యూచువల్ ఫండ్ సార్? ఓకే సార్, ఇప్పుడు ఈ పీపీఎఫ్ కంటే మ్యూచువల్ ఫండ్ బెటర్ అని చెప్తున్నారు సార్. పీపీఎఫ్ ఎంఏఎస్, ఓకే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. ఇప్పుడు మా బాబుకి చిన్న బాబు పుట్టారు సార్, 1 month. ఓకే, మంత్కి 5,000 ఎస్ఐపి చేయాలనుకుంటున్నాం. ఓకే, రెండు మ్యూచువల్ ఫండ్ ద్వారా. మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్స్ లేరు, బట్ బాలగారు ఒకసారి ఒక మేబీ పీపీఎఫ్ పరాగ్ పారిక్ బాగుండొచ్చా అన్న ఒక ఉద్దేశంతో అడుగుతున్నారు. పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కంటే మ్యూచువల్ ఫండ్స్ బెటర్, మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అంటున్నారని అన్నారు ఆయన. సో 5,000 రూపాయలు ఎస్ఐపి అంటే మీరు ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది అట్స్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్ అండి, అండ్ అందులో 15-year లాక్ఇన్ ఉంటుంది. నెంబర్ 1, మీకు ఇప్పుడే బాబు పుట్టాడు అంటున్నారు కాబట్టి 1 month old. సో మీరు ఈ చైల్డ్ స్కీమ్స్ చాలా ఉన్నాయండి, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి ఇటువంటి వాటిలో మీరు మైనర్ పేరు మీద కూడా తెరవచ్చు, గార్డియన్ మీ పేరు పెట్టుకుని. అలా మీరు అట్లీస్ట్ యూనో నెక్స్ట్ 20 years ఆర్ 21 years స్టిల్ మా బాబు ఈ ఏజ్ 21 years ఏజ్ వచ్చేదాకా నేను అది ముట్టుకోను అని చెప్పి చక్కగా ఒక 2 schemes ఈ 5,000 2,500 ఈచ్ పెట్టండి. ఆర్ యూ కెన్ ఆల్సో ఇంక్రీజ్, అది ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్కి పీపీఎఫ్కి
దెర్ ఈస్ ఎ రెలవెన్స్, ఎందుకంటే 150,000 మనకి ఎయిటీసీసీ కింద డిడక్షన్ వస్తుంది. సో పీపీఎఫ్లో పెట్టే అమౌంట్కి దీనికి కంపేర్ చేయొద్దండి. సో మీకు ఒకవేళ ట్యాక్స్ బెనిఫిట్స్ కావాలంటే పీపీఎఫ్ బదులు ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్లో పెట్టండి. అందులో చాలా 5-star రేటెడ్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ అంటే ఇందులో దొరుకుతాయి, ఇంటర్నెట్లో కొడితే మీకు వస్తాయి. అందులో మేబీ 2 or 3 స్కీమ్స్ ఎంచుకుని 50,000 rupees ఇంటూ 3 స్కీమ్స్ పెడితే లాంగర్ టైంలో అది ఇచ్చినంత రిటర్న్ డెఫినెట్లీ ఏ క్లాస్ ఆఫ్ రిటర్న్ కూడా ఇప్పటిదాకా గత 20-25 ఇయర్స్లో ఇవ్వలేదని చెప్పొచ్చు. బాబు కాకినాడ నుంచి మరొక కాల్. హలో, అడగండి బాబు గారు. సార్, శేయా ఇండస్ట్రీస్ అండ్ ఎఫ్ఈవైఏ శేయా ఇండస్ట్రీస్ అండ్ ఫోసెకో ఎఫ్ఓఎఫ్ఈసీఓ. ఫోసెకో ఆటో ఆన్సిలరీ కంపెనీ. బోత్ ఆర్ ఇంటూ కెమికల్స్ అండి. శేయా ఇండస్ట్రీస్ దే ఆర్ అండర్టేకింగ్ ఏ హ్యూజ్ ఎక్స్పాన్షన్. సో ఇది చాలా స్టడీగా ఉందండి. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కూడా బిట్వీన్ 350-400 rupees ఉంది. అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ 5-6 times ఎక్స్పాన్షన్ అనేది చేయబడుతున్నారు. ఒకటి గమనించాలండి, కెమికల్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్లో దెర్ ఈజ్ ఆల్వేజ్ ఏ రిస్క్ ఆఫ్ డిలేస్. అంటే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ డిలేస్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇది కెమికల్ అండ్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ టాక్సిసిటీ మూలాన చాలా డిలే అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. ఫోసెక్ ఇండస్ట్రీస్ ఈజ్ ఎ మల్టీనేషనల్ కంపెనీ అండి. దే మేక్ దీస్ ఎలక్ట్రోబేటింగ్ కెమికల్స్, ఇవన్నీ ఉన్నాయి. చాలా ఇల్లిక్విడ్ కౌంటర్, కానీ కంపెనీ పరంగా ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. కాబట్టి ఫోసెకో కొనదలుచుకుంటే మాత్రం ఏ ప్రైస్ పడితే ఆ ప్రైస్లో కొనకండి, ఒక ప్రైస్ పెట్టి కొనండి. దెర్ కెన్ ఆల్వేస్ బి ఏ 10-15% కరెక్షన్, ఎందుకంటే ఇందులో ఒక 1,000 shares ట్రేడ్ అయినా కానీ చాలా షార్ప్ కరెక్షన్స్ ఉంటాయి. అంటే బోత్ సైడ్స్ ఎవరైనా 1,000-2,000 shares కొనాలన్నా కానీ ఒక 100 rupees ఈజీగా తేడా వస్తుంది. కాబట్టి ఒక ప్రైస్ పెట్టి యూ కెన్ బై ఎట్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్ అండి. మేబీ అరౌండ్ 10-15% ఓవరాల్ కరెక్షన్లో యూ కెన్ బై. శేయా ఇండస్ట్రీస్ కూడా యూ కెన్ డెఫినెట్లీ బై, ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ. బట్ చాలా ఎక్సెప్షనల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసుకున్నారు, అది డిలే అయ్యే ప్రమాదం మాత్రం ఉంది. బట్ అదర్వైజ్ ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, యూ కెన్ స్టార్ట్ బయింగ్ బోత్. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్లో చిన్న విరామం. నాగార్జున సిమెంట్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరికొంతమంది కాలర్స్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి వెంకటేశ్వరరావు. నమస్కారం సాయి గారు. నమస్కారం అండి, చెప్పండి సార్. చెప్పుకారు మీరు, బాలాగారు, వసంత్ గారు, కొన్ని స్టాక్స్ కొనొచ్చు అని ఆల్రెడీ కొని ఉన్నాము. ఎస్ బ్యాంక్ ఓకే, ప్రెసెంట్ 81 ఉంది సార్. ఓకే, మరి ఏం చేయమంటారు, లాక్ చేసుకోమంటారా? ఓకే, ఎన్ని స్టాక్స్ ఉన్నాయండి? ఎన్ని స్టాక్స్ తీసుకున్నారు? 2000. ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి అండి. ఎస్ బ్యాంక్ లో విషయానికి వస్తే మనం చూస్తున్నాము లాస్ట్ కొన్ని రోజులుగా మనకి దీని కంప్లీట్గా నెగటివ్ న్యూస్లు అనేది ఫ్లో అనేది ఉంది. దాంతోపాటు ఏదైతే రీసెంట్గా బ్యాంక్ రేపిడ్ అయిన కంపెనీస్ ఉన్నాయో వాళ్ళంతా దాని వాటిలో దీనికి ఎక్స్పోజర్ ఉండడం అదొక మరింత నెగిటివ్ అయిందండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, మళ్ళీ ఒకసారి బుల్ మార్కెట్ అంటూ స్టార్ట్ అయితే మళ్ళీ దీంట్లో ట్రేడింగ్ బౌన్సెస్ అనేది ఉంటాయి. ఈ లోపల మనకి ఏదైనా పాజిటివ్ అంశాలు ఫండ్ రైజింగ్లో వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, అటువంటివైనా కొంచెం మంచి ఫలితాలు కానీ వచ్చాయంటే స్టాక్లో ఒక స్ట్రాంగ్ టెక్నికల్ బౌన్స్ బ్యాక్ అనేది రావచ్చు అండి. ఎందుకంటే 400 levels నుంచి కూడా నాన్ స్టాప్ వితౌట్ ఎనీ బౌన్స్ మనకి స్టాకు పడుతూ వచ్చింది. కాబట్టి ప్రస్తుతానికైతే మీరు ఒక పాజిటివ్ న్యూస్ కోసం హోప్తో హోల్డ్ చేయమని చెప్తాను. ధనంజయ రెడ్డి మెయిల్ చేస్తాను. అదాని గ్రీన్ స్టాక్ ఇప్పుడు ప్రజెంట్ రేట్లు పిక్ చేయొచ్చా? దే ఆర్ నాట్ కాంపౌండింగ్ వెల్త్ క్రియేటర్స్ అండి. ఇవన్నీ కూడా రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన కంపెనీలు అన్నీ కూడా బేసికలీ అసలు ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఆర్ ఎనర్జీ కంపెనీస్లో పెద్దగా షేర్ హోల్డర్స్కి వెల్త్ క్రియేట్ కాదు, నెంబర్ వన్. నెంబర్ టూ, వీటన్నిటికీ ఈక్విటీస్ చాలా పెద్దగా ఉంటాయి. నెంబర్ త్రీ, రీసెంట్లీ ఇట్ హస్ డన్ వెల్త్, తప్పకుండా స్టాక్ కూడా కొద్దిగా రిటర్న్ అనేది ఇచ్చింది. కానీ దే ఆర్ నాట్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేటర్స్, కాబట్టి డిప్స్లో కొనండి. బట్ ఇఫ్ యూ మేక్ ఎ 15-20% ప్రాఫిట్ తప్పకుండా బుక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖమ్మం నుంచి శిల్ప మరో కాలర్. హలో, అడగండి శిల్ప గారు. నమస్తే అండి. నమస్తే అండి. శేషు గారు, పొద్దున మార్నింగ్ టైటాన్ సెల్ అని ఇచ్చారు కదా ఇంట్రాడేకి, అది సెల్ చేసామండి, అది అప్ అవుతుంది, ఎలా ఉంది ఇంట్రాడే కొంచెం చెప్పరండి. ఓకే, 1260 బిలో ఉంటే నేను సెల్లింగ్ అని చెప్పానండి.
అయితే స్టాక్ ఓవరాల్గా అనుకున్న దానికన్నా కొంచెం ఈరోజు స్ట్రాంగ్గానే ఉంది. ప్రస్తుతానికి మీరు ఆల్రెడీ పెరిగింది కాబట్టి స్టాప్ లాస్తో మీరు ఎగ్జిట్ కావాల్సి ఉందండి. 1270 అక్కడ 1272 దగ్గర స్టాప్ లాస్ పెట్టండి. మీరు క్యాష్లో కానీ సెల్ చేస్తుంటే 1272 దగ్గర పెట్టండి. నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మా చూడండి మార్కెట్ కానీ కిందకు వస్తే ఉంచండి. మీరు ఎక్కడ సెల్ చేశారో మీరు చెప్పలేదు. నేను 1260 ఆ రేంజ్లో సెల్ చేయమని చెప్పాను. ఇప్పుడు 1267 దగ్గర ప్రస్తుతానికి ఉంది. 10 రూపాయలు స్టాప్ లాస్ అంటే అంటే 1272 అక్కడ స్టాప్ లాస్ పెట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఒక డిప్లో మీరు క్లోజ్ చేయమని చెప్తాను. హైదరాబాద్ నుంచి కేవీ రావు మరో కాలర్ అడగండి. రావు గారు నమస్కారం సార్. చెప్పండి. మైదాన్ ఎలాయన్స్, ఫ్రియంట్, ఓకే, ఎవరెస్ట్ ఇండెక్స్ ఈ మూడు 13% లాస్ లో ఉన్నాను. లాంగ్ టర్మ్ కోసం కొన్నాను. ఓకే, ఇలా కంటిన్యూ అయినా ఎవరెస్ట్ అయినా అని అడగాలని చేశాను సార్. మైదాన్ ఎలాయన్స్, సైంట్ అండ్ ఎవరెస్ట్. Yeah, Everest, I think you can buy more now. And Everest Industries building and construction material. అంటే ఒకటే కాకుండా దే మేక్ సమ్ వెరైటీ ఆఫ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్. సో ఐ థింక్ యూ కెన్ డెఫినెట్లీ ఇప్పుడు మైథానలైజ్ ఇటువంటివన్నీ యూనో స్మాల్ మెటల్ కంపెనీస్ అండి. ఇట్ హ్యాజ్ ఇట్స్ రీసెంట్ రన్ బాగానే వచ్చింది. కానీ ఈ మెటల్ కంపెనీస్ అన్నీ లాంగ్ టర్మ్లో నే నాట్ గ్రేట్ వెల్త్ క్రియేటర్స్. కాబట్టి చిన్న లాస్ ఉన్నా కానీ ఒక చిన్న ట్రేడింగ్ బౌన్స్ వస్తే మాత్రం ఐ థింక్ యూ షుడ్ కమ్అట్ ఆఫ్ దాట్ అండి. సైంట్ ఐ థింక్ కొద్దిగా రూపీ వీక్నెస్ మళ్ళీ మనకి కనిపిస్తుంది కాబట్టి కరెంట్లీ అది కూడా హోల్డ్ చేయండి. ఎవరెస్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఓవర్ ద నెక్స్ట్ 3 మంత్స్ ఒకటేసారి కాకుండా. బట్ మైథాన్ లాంటివి మాత్రం స్వల్పంగా మీకు పుల్ బ్యాక్స్ వస్తే యూ కెన్ కమ్అట్. హైదరాబాద్ నుంచి భరత్ మార్కాలు. భరత్ నమస్తే అండి. నమస్కారం. చెప్పండి. దీపక్ ఫర్టిలైజర్స్ తీసుకోవచ్చా? ఇంకా కర్ణాటక బ్యాంక్, వేదాంత, ఫోర్ ఇండియా వీటిల్లో కరెంట్ ప్రైస్ తీసుకోవచ్చండి. ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? వన్ ఇయర్ టు 2 ఇయర్స్ అండి. దీపక్ ఫర్ట్, కర్ణాటక బ్యాంక్ లాంటి స్టాక్స్ రండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనికన్నా బెటర్ స్టాక్స్ మీరు సెలెక్ట్ చేసుకోమని చెప్తానండి. దీపక్ ఫెర్టిలైజర్స్ ఫండమెంటల్ పరంగా బాగానే ఉండేది ఒకప్పుడు, తర్వాత ఈ మధ్యకాలంలో కొంచెం ఈ స్టాక్లో వీక్నెస్ అనేది చూస్తున్నామండి. కంటిన్యూగా డౌన్ ట్రెండ్ అనేది లాస్ట్ ఒక 1.5 ఇయర్ నుంచి కూడా ఏమాత్రం కూడా ఈ స్టాక్లో మనకి అప్ ట్రెండ్ అనేది లేదు. ఒక ఈవెన్ మార్కెట్ పెరుగుతున్న టైంలో కూడా ఈ స్టాక్ అయితే వీక్గా ఉంది. నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడున్న పరిస్థితిలో దీనికన్నా బెటర్ స్టాక్ వైపు వెళ్ళమంటారు? ఎందుకంటే అటు రిజల్ట్ పరంగా కూడా లాస్ట్ 2-3 quarters కూడా దానికి ముందు ప్రాఫిట్ నుంచి లాస్కి వచ్చింది. కాబట్టి మీరు వద్దని చెప్తాను. కర్ణాటక బ్యాంక్ అన్నా మీరు ఫెడరల్ బ్యాంక్ వైపు వెళ్ళమని చెప్తానండి. మీరు కొనుక్కోవాలనుకుంటే ఫెడరల్ బ్యాంకు ప్రస్తుతం లెవెల్లో కాకుండా కొంచెం కరెక్షన్స్, చిన్న చిన్న కరెక్షన్స్లో ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం కొనుక్కోమని చెప్తాను. హైదరాబాద్ నుంచి లక్ష్మయ్య మరో కాలర్. హలో అడగండి లక్ష్మయ్య గారు. సెంచురిటీ ఎక్స్ఎల్ పడిపోతుందండి, ఏదో మెర్జింగ్ అని చెప్తారు, ఫ్యూచర్లో ఉంటే ఎలా అండి మరి ఇప్పుడు అది? సెంచురిటీ ఎక్స్ మీరు తీసుకున్నారా? ఓకే, సెంచురిటీ ఎక్స్ తొందరలో తీసుకున్నాము. ఓకే, ఫ్యూచర్లో ఉంది కదా, ఏదో మెర్జింగ్ అన్నారు మరి ఇక్కడ పడిపోతుంది ఎట్లా అది? ఓకే, ఫ్యూచర్లో ఫ్యూచర్లో మీరు ఫ్యూచర్లో ఉన్నా కూడా ఇప్పుడు లార్జ్ సైజ్ అనేది పెరుగుతుందండి. ఇంకా ఫర్దర్గా అంటే సపోజ్ ఒక స్టాక్ 1000 రూపీస్ ఉన్నప్పుడు అది 500 అయిందనుకోండి. అలా అంతకుముందు 1000 ఉన్నప్పుడు స్టాక్ లాట్ 500 ఉంటే 500 అయినప్పుడు 1000 అవుతుంది. ఓకే, ప్రస్తుతానికైతే స్టాక్ అయితే బాగా వీక్గా ఉందండి. నేను కూడా మీది అరౌండ్ 360 నుంచి ఆల్రెడీ 369 ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. అరౌండ్ 360 to 340 ఆ లెవెల్స్ వరకు కూడా డౌన్ సైడ్ రావడానికి అవకాశం కనపడుతుంది. మోహన్ మెయిల్ చేస్తున్నారు, మదర్సన్ సుమి 230 తీసుకున్నారట, 375 షేర్స్ యావరేజ్ చేసుకోవచ్చా? సూర్య గారు 230 రూపీస్లో పిక్ చేశారు. సార్ లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ఇక్కడ ఒక సెకండ్ ప్రైస్ పాయింట్గా మీరు కరెంట్ లెవెల్స్లో కొద్దిగా యావరేజ్ చేసుకోండి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా కొద్దిగా డిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు మీరు ఆ డిప్ వచ్చినప్పుడు థర్డ్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు బయింగ్ యావరేజ్ తగ్గాలి అంటే ఈ కరెంట్ లెవెల్స్లో కొద్దిగా యావరేజ్ చేయండి. అలాగే శ్రీనివాస్ మెయిల్ చేస్తున్నారు, కామా హోల్డింగ్స్ అండ్ వాయిత్ పేపర్స్ లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? నో, ఐ డోంట్ ట్రాక్ బోత్ ది స్టాక్స్. ఓకే, అండ్ వన్ మోర్ మెయిల్ శ్రీనివాస్ అడుగుతున్నారు, 2 to 3 ఇయర్స్ కోసం దిశా ఇండియా అన్న స్టాక్ అయినా పిక్ చేయొచ్చా? ఇట్స్ అబ్సల్యూట్లీ జీరో లిక్విడిటీ స్టాక్ అండి. కానీ ఇది కూడా ఒక మల్టీనేషనల్ కంపెనీ, బట్ ఐ థింక్ ఇందులో కూడా ప్రైస్ విల్ బి ద బేసిక్ క్రైటీరియా.
సో ఇందులో మీకు అట్లీస్ట్ 100 షేర్స్ కొనాలంటే యూనో 100 to 200 రూపీస్ దాకా డిఫరెన్స్ ఉంది. బట్ ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ, ఇట్స్ అ వెరీ స్మాల్ ఈక్విటీ మల్టీనేషనల్ కంపెనీ విచ్ ఇస్ అగైన్ ఇన్ టు సమ్ ఆఫ్ ద కెమికల్స్ అండ్ ప్రాసెస్. బట్ 2 to 3 ఇయర్ వ్యూలో కొనుక్కోవచ్చా? ప్రైజ్ ఎగబడి మాత్రం కొనకండి ప్లీజ్, ఇటువంటి వాటిలో ఎన్నిట్లోనే. ఎందుకంటే ఒక నెస్లే కానీ హిందుస్థాన్ యూనిలీవర్ కానీ కొద్దిగా ఎక్కువ ప్రైస్ పెట్టి కొనడం వేరు. ఇటువంటి వాటిల్లో దే ఆర్ స్పెషలైజ్డ్ కమాడిటీస్, స్పెషలైజ్డ్ కెమికల్ కంపెనీస్. ఎక్కడన్నా కొద్దిగా తేడా జరిగితే కనీసం ఒక క్వార్టర్లో దేర్ కెన్ ఆల్వేస్ బి ఎ వెరీ షార్ప్ కరెక్షన్. సో ఆ కారణం మూలాన బీ కేర్ఫుల్, బై ఇట్, బట్ ఒక 10-15% కరెక్షన్లో 1 or 2 ప్రైస్ పాయింట్స్లో కొనండి. బట్ ఎగబడి మాత్రం ప్రైస్ పెట్టి కొనకండి. సో 305 పాయింట్స్ ప్లస్లో ప్రస్తుతం సెన్సెక్స్ కోట్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ డేస్ హై దగ్గర ఉంది, చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ మనం బ్యాంక్ నిఫ్టీలో చూస్తున్నాం. ఈవెన్ ఆర్బీఎల్ బ్యాంక్ 5% లాస్లో నుంచి గెయిన్స్లోకి రావడం కనిపిస్తుంది. 5% గెయిన్స్తో ఆర్బీఎల్ బ్యాంక్ ఉంది. సూర్య గారు, ఎనీ వ్యూ ఆన్ బ్యాంక్ నిఫ్టీ? సార్, బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్గా ఒక రెసిస్టెన్స్ లెవెల్కి దగ్గరలో అయితే ట్రేడ్ అవుతుంది. సో ఇది బ్రేక్అవుట్ రావాలంటే 28,600 బ్రేక్అవుట్ చేస్తేనే మనం బ్రేక్అవుట్గా పరిగణించాల్సి ఉంటుంది. సో దాని కింద ఉన్నంత వరకు సెల్ అండ్ ర్యాలీస్ అనే చెప్తాను. ఫైన్, ఆ నోట్ బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.